ష్యూర్ మేడం వన్ ఈజ్ స్టిక్ టు ద బేసిక్స్ క్లిస్ క్రిస్టర్ క్లియర్ సిలబస్ ఇచ్చే యూపీఎస్సీ ఇస్తుంది కాబట్టి ప్రతి కీవర్డ్కి ఒక టూ పేజెస్ ఆఫ్ ఏ ఫోర్ షీట్ ఇనీషియల్గా చేసి పెట్టుకొని దానికన్నా మనం కన్సైజ్ చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది మేడం దానికి నేను ఫాలో అయిన ప్రాపర్గా చేసిన ప్రిపరేషన్ స్ట్రాటజీ అని అనుకుంటే ఐ ఫోర్ సి అని చెప్తాను మేడం నేను అంటే ఇంట్రొడక్షన్ కక్లూషన్ అండ్ ఫోర్ ఫర్ ఫోర్ ప్రోస్ ఫోర్ కాన్స్ ఆర్ మేబీ ద ఫోర్ అడ్వాంటేజెస్ ఫోర్ డిసడ్వాంటేజెస్ ఆర్ ఫోర్ ఛాలెంజెస్ ఫోర్ గవర్నమెంటల్ ఇనిషియేటివ్స్ ఫోర్ ఫోర్ వే ఫార్వర్డ్స్ నేను నేను ప్రతి టాపిక్కి ఇలాగే ప్రిపేర్ అయ్యాను మ్యాడం ఎక్స్ట్రా ఒక్క ముక్క కూడా చదివేవాడిని కాదు ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలా వీడియోస్లో చెప్పాను మేడం చాలా చోట్ల కూడా టాప్ స్టాక్స్లో కూడా చెప్పాను అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మర్స్ గురించి అడిగారు అనుకున్నాను నేను ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది క్వశ్చన్ నా ఇంట్రొడక్షన్ నేను ముందే చేసి పెట్టేసుకున్నాను త్రీ మంత్స్లో ఫార్మర్స్ గురించి కానీ అగ్రికల్చర్ గురించి కానీ నాకు క్వశ్చన్ వస్తే నేను అగ్రికల్చర్ ఈజ్ ఎ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సెక్టర్స్ ఆఫ్ ది ఎకానమీ ఇట్ ఈస్ కంట్రిబ్యూటింగ్ సో

నాలుగు వచ్చేస్తాయి ఈజీ టాపిక్స్ ఏం వే ఫార్వర్డ్ ఏం చేయాలి కాంట్రాక్ట్ లా తీసుకురావాలి లేదా వాళ్ళకి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాలి అగ్రికల్చర్ అగ్రి స్టార్టప్స్ తీసుకురావాలి సో ఇలాంటివి వే ఫార్వర్డ్స్ ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయంటే కంపైలేషన్స్లో కానీ స్టాండర్డ్ బుక్స్లో కానీ అన్ని చోట్ల దొరుకుతాయి మేడం ఇప్పుడు ప్రొవైడెడ్ దట్ ఇప్పుడు నాకు ఏమైపోయింది ఛాలెంజెస్ అయిపోయి అన్నీ అయిపోయాయి మేడం ఇప్పుడు నేను నాకు పేపర్లో అగ్రికల్చర్ గురించి ఏ ఆర్టికల్ వచ్చినా నేను చదవాను మేడం మెయిన్స్కి అస్సలు చదవాలి ఎందుకంటే ఆల్రెడీ నాకు అగ్రికల్చర్ గురించి నాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది ఆల్రెడీ ఇఫ్ అగ్రికల్చర్ క్వశ్చన్ ఈజ్ గివెన్ నేను కూర్చొని హ్యాపీగా టూ హండ్రెడ్ వర్డ్స్ ఆన్సర్ రాస్తాను నేను సో ఇంకా నా దగ్గర ఆన్సర్ ఉన్నప్పుడు వై షుడ్ ఐ రీడ్ న్యూస్ పేపర్ ఆర్టికల్స్ రిపీటెడ్ ఆర్టికల్స్ సో దిస్ ఈజ్ వాట్ మై స్ట్రాటజీ వాస్ మ్యాన్ అందుకే కొంచెం తక్కువ టైంలోనే కొంచెం ఈజీ అయిపోయినట్టు నాకు అనిపించింది అయిపోయింది అంటే ఆన్సర్ రైటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరెలా ప్రిపేర్ అయ్యారు అంటే ఇట్స్ ఇండివిజువల్ చాయిస్ కాబట్టి పర్సన్ టు పర్సెంట్ డిఫరెన్స్ ఉంటుంది డెఫినెట్గా సో మీరు ఎలా రాశారు ఆన్సర్ రైటింగ్ అనేది ఎగ్జామ్కి ముందు జనరల్గా హండ్రెడ్ టాపిక్స్ ప్రిపేర్ అయితే మీకు ఈజీగా ఉంటుందని అంటారు కొంతమంది నేను ఫిఫ్టీ కన్నా ఎక్కువ ప్రిపేర్ అవ్వలేదండి అంటారు సో మీ విషయంలో మీరు ఏం చేస్తారంటే ఏం చెప్తారు ఆన్సర్ రైటింగ్ వచ్చేసరికి ఇట్స్ అగెన్ యూనిక్ మ్యామ్ నాకు బికాస్ ఐ వాజ్ ఏ మెడిసిన్ స్టూడెంట్ మేము చాలా రాస్తూ ఉంటాం చాలా డయాగ్రామ్స్ చాలా ఫ్లో చార్ట్స్ అది ఇన్హరెంట్గా మా బ్లడ్లోకి వచ్చేస్తుంది అనమాట రాసేటప్పుడు సో నాకు ఇక్కడ ఆన్సర్ రైటింగ్ అంత ఇబ్బంది కలగలేదు మేడం సో అందుకని నేను మొత్తం చూసుకున్నట్టయితే జిఎస్కి ఒక నాలుగు ఐదు టెస్టులు రాసి ఉంటాను ఆప్షనల్కి ఒక నాలుగు టెస్టులు రాసి ఉంటాను అంతే ఎందుకు ఐ నేను ఒక మూడు నాలుగు టెస్టులు రాసిన తర్వాత నా స్ట్రెంత్ ఆన్సర్ రైటింగ్ అని నేను ఐడెంటిఫై చేసుకున్నాను సో నా స్ట్రెంగ్స్కి అంత అది ఉన్నప్పుడు నేను వై ఐ షుడ్ ఇన్వెస్ట్ మోర్ టైమ్ ఇన్ దట్ సో నా మెంటర్స్ కూడా సార్ ఇది ఇది పరిస్థితి సో ఇది నేను ఇలా రాశాను నన్ను ఏం చేయమంటానని అడిగాను నీ స్ట్రెంగ్స్ నువ్వు ఐడెంటిఫై చేసుకున్నప్పుడు దాన్ని వదిలేసి అప్పుడప్పుడు రాసుకుంటూ ఉండు ఒక రెండు క్వశ్చన్లో మూడు క్వశ్చన్లో ఎప్పుడైతే అంటే ఆ చేతికి అలవాటు పోకుండా ఉండడానికి రాసుకుంటూ ఉండు ఎక్కువ వాల్యూ అడిషన్ మీద చేయని చెప్పారు మేడం సో నేను ఎక్కువ వాల్యూ అడిషన్ చేసుకునేవాడిని సో అడిషన్ అంటే ఏంటి మ్యాప్స్ గీయడము డయాగ్రామ్స్ చేయడం ఫ్లోచార్ట్స్ గీయడము రికమెండ్ ఆ కమిటీ రికమెండేషన్స్ పెట్టడము ఇలాంటివి నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాను మేడం సో అందుకల్ల కొంచెం పాసిబిలిటీ అనమాట ఎన్ని ఇయర్స్ పేపర్ మీరు ఆన్సర్స్ చేశారండి ప్రిలిమ్స్ మెయిన్స్ ప్రిలిమ్స్కి ఒక దిశ బుక్ అని ఒకటి ఉంటుంది మేడం మృణాల్ వాల్ది సో అక్కడి నుంచి నేను ప్రతి ఇయర్ అంటే ఫస్ట్ క్వశ్చన్ టు లాస్ట్ క్వశ్చన్ చేశాను ఆ ప్రిలిమ్స్ చేసేటప్పుడు కూడా ఒక క్వశ్చన్లో ఒకటే ఆన్సర్ ఉంటుంది సో ఆ ఆన్సర్ కాకుండా మిగతా మూడు ఆప్షన్స్ కూడా ఎందుకు ఇచ్చాడు అనేది చూసుకొని వాటిని కూడా నేను నెట్లో వికీపీడియాని కొడితే మనకి దాని గురించి చూసుకునేవాడిని మేడం సో రైట్ ఫ్రమ్ నైన్టీన్ ఎయిటీస్ నుంచి కూడా నేను ప్రతి క్వశ్చన్ సాల్వ్ చేశాను బట్ టూ థౌజండ్ థర్టీన్ ఆర్ ట్వెల్వ్ నుంచి నేను ఒక్కొక్క పేపర్ని ఫైవ్ సిక్స్ టైమ్స్ సాల్వ్ చేశాను మేడం నేను అందువల్ల నాకు మేబీ ఆ యూపీఎస్సి మైండ్ సెట్ కొంచెం అర్థమైందని చెప్పి నాకు అనుకుంటాను అనమాట దట్ ఈస్ ఫర్ ది ప్రిలిమ్స్ మెయిన్స్కి వచ్చేసరికి ప్రీవియస్యస్ క్వశ్చన్స్ ఫ్రమ్ టూ థౌసండ్ థర్టీన్ అనుకుంటాను మేడం అప్పుడే నా తెలిసి ప్యాటర్న్ చేంజ్ అయింది టూ ఆప్షన్స్ వెళ్ళిపోయినాయి ఆ జిఎస్ ఫోర్ పేపర్స్ అయినాయి అప్పుడు నుంచి నేను ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చూసుకున్నాను అంటే ఎవరు చెప్పారు ఈ స్ట్రాటజీ మీకు మేడం నెంబర్ ఆఫ్ టాపర్స్ వీడియోస్ అసలు నేను పలానా అని కాదు కానీ నేను ముందే అనుకున్నాను మ్యాడమ్ సో అయిపోయింది మెయిన్స్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఆప్షన్కి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చూడాలి జిఎస్కి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చూడాలి ఏ ఇయర్ నుంచి చూడాలి టూ థౌసండ్ థర్టీన్ నుంచి చేయాలి అయిపోయింది మ్యాడమ్ దట్స్ ఆల్ దానిలో కూడా చాలా వరకు రిపీటెడ్ టాపిక్సే కనిపిస్తాయి మేడం మనకి సో దట్ ఈస్ గ్రేట్నెస్ ఆఫ్ యూపీఎస్సి అనమాట యూపీఎస్సీ చెప్తుంది బాబు నీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసుకుంటే చాలా రా నువ్వు హ్యాపీగా చేసుకోరా అని చెప్పి యూపీఎస్సీ మనకి ఇండైరెక్ట్ హింటిస్తుంది మేడం కోచింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా మంది సో ఈ విషయంలో మీరు ఏమైనా ఇట్స్ అగైన్ డిపెండ్స్ అపాన్ ది యూనిక్నెస్ ఆఫ్ ది పర్సన్ మేడం నేను కోచింగ్ ఎందుకు తీసుకోలేదు జిఎస్లో అంటే ఐ హ్యాడ్ ఎ వెరీ స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇన్ ఇన్ మై స్కూల్ నేను ఐ స్టడీడ్ ఇన్ విశ్వభారతి గుడివాడ మేడం సిక్స్త్ నుంచి టెన్త్ వరకు సో ఇట్స్ అ వెరీ గుడ్ స్కూల్ నాకు ఐటీ ఫౌండేషన్ దగ్గర నుంచి కానీ సోషల్ సైన్సెస్ కానీ మ్యాథమెటిక్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ తెలుగు ఇంగ్లీష్ హిందీ కూడా మాకు అంత బాగా నేర్పించేవాళ్ళు అనమాట సో సోషల్ స్టడీస్కి వచ్చేసరికి ఐ కెన్ స్టిల్ రిమెంబర్ మై సోషల్ సార్ ఇన్ నైన్త్ క్లాస్ వర్గీస్ మాథ్యూ సార్ అని చెప్పి ఐ రియలీ థ్యాంక్ యూమ్ ఎందుకంటే ఆయన సార్ ఇప్పటికీ ఒక హిట్లర్ గురించి చెప్పినప్పుడు లేదా ఒక వరల్డ్ వరల్డ్ వార్స్ గురించి చెప్పినప్పుడు ఐ ఐ ఇప్పుడు నేను ఐ కెన్ రిమెంబర్ దట్ అనమాట ఆయన నిల్చొని ఎక్స్ప్రెషన్స్ చేంజ్ చేస్తూ హిట్లర్ గురించి చెప్పారని చెప్పి చెప్తున్నప్పుడు అంత సాలిడ్ ఫౌండేషన్ మాకు స్కూల్లో ఉండింది కాబట్టి ఇప్పుడు నాకు చదవడం ఈజీ అయింది అన్నమాట సో దట్ ఈస్ ద రీజన్ అనమాట దాన్ని బట్టి చూసుకొని కోచింగ్ ఉన్నవాళ్ళు అరే మాకు ఇంత సాలిడ్ ఫౌండేషన్ ఉంది కదా కోచింగ్ అవసరం లేదు నాకు అనిపించింది సో నేను తీసుకోలేదు లేదు నేను నేను కొంచెం ఇక్కడే మళ్ళీ చదవాలి నేను మర్చిపోయాను అని అనుకున్న వాళ్ళు కోచింగ్ తీసుకుంటే చాలా బెటర్ మ్యామ్ కరెక్ట్